ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ కు లేకుంటున్న గుర్తింపు ఎవరికుంది? మనకి పోలీస్కే ఉంది. సో ఏం చేసినా తప్పు చేసినా చెడు చేసినా ఎవరికి వస్తుంది పేరు? ఎవరు రామయ్య శ్రీలక్ష్మియో ఆ రెడ్డి ఈ రెడ్డి మళ్ళీ లేదంటే బుచ్చయ్య వాళ్ళకి రాదది. ఎవరికి వస్తుంది పేరు? డిపార్ట్మెంట్ వస్తుంది, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఫస్ట్ మీరు బయట బయట స్టేట్ వాళ్ళకి ఏం వస్తుంది? తెలంగాణ పోలీస్ వస్తుంది, తర్వాత సర్వర్ పోలీస్ వస్తుంది. సో మీరు అందరూ కూడా ఈ రోజు నుంచి విజయ్ చెప్పినట్లు ఈ రోజు మీరు బయట గేట్ బయట పోతే మీరేదో ఇంకా నిన్న మొన్న కాలేజ్ లో ఉన్నట్లు ట్రైనింగ్ ఉన్నట్లు అనుకోవడానికి లేదు. మీరేం అనుకోవాలి? నేను ఒక పోలీసు, మీరందరూ కూడా 70,000 ఉన్న తెలంగాణ పోలీస్ ఒక కుటుంబం. ఆ కుటుంబంలో మీరు ఒక భాగస్వామ్యం, మీరు ఒక భాగము. సో ముఖ్యంగా మీరు బయట గేట్ బయట పోయినప్పుడు మీరు ఇప్పుడు ఇది సైబరాబాద్ అంటే వేరే స్టేట్ వేరే పోలీస్ యూనిట్స్ కి కంటే ఇది ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, అంతా ఐటీ ఇండస్ట్రీ ఉంది, అందరు కూడా సోషల్ మీడియాలో ఉంటారు. మీరు మంచిగా డ్రెస్ వేయకపోయినా, మీరు హెల్మెట్ వేయకపోయినా, మీరు రాంగ్ రూట్ వెళ్ళినా ఫోటో క్లిక్ చేసి విజయ్కి పంపిస్తారు. చూసారా మీ పోలీసు నంబర్ ప్లేట్ చక్కగా లేకపోయినా, మీ వెనక పిలన్ రైడర్ ఎవరు లేకపోయినా చూసారా? మీరు చెప్తున్నారు కానీ రోజు కొట్టుకుంటారు బ్రెస్ లో టీవీలో పిలన్ రైడర్ హెల్మెట్ వేసుకోండి, మంచి హెల్మెట్ వేసుకోండి చెప్పి. మీరు ఏమి వేయకపోయినా మీరు మీ ఫస్ట్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిద్దండి, తర్వాత మనకు చెప్పండి అని చెప్పి స్ట్రేట్ అవే కమెంట్ వస్తుంది. అది మళ్ళీ ట్రావెలింగ్, మనం మళ్ళీ చెప్పాలి రిప్లై. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా పోలీస్ ఒక విభాగము. మీరు అందరు కూడా ఇప్పుడు ఏదో మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చాను నేను అంతా మళ్ళీ దావత్ చేసుకున్నా చెప్పి తాగి మళ్ళీ రోడ్ పైన డ్యాన్స్ చేయడము లేదంటే ఊర్లో డ్యాన్స్ చేయడం ఎవరో ఒకటి వీడియో చేస్తారు పెట్టేస్తారు. చూసారా పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్నారు మీ కాన్స్టేబుల్స్ అని చెప్పి నాగిని డ్యాన్స్ అని పెడతారు. మీకు అప్పుడు ఎవరు ఏం మీకు ఎవరు గుర్తుపెట్టారు? అది ఏం పోతుంది? తెలంగాణ పోలీసు సైబరాబాద్ పోలీస్ అంటే వస్తుంది, లేదంటే ఎవరు కొత్తూరు పోలీసు చంద్రగూడెం పోలీసు శాంతనగర్ పోలీసు పేరు వస్తుంది. కానీ మీకు ఎవరికి రాదు అది, మీరు చేసేవాడిని చేసి మీరు మధ్య చేసి వెళ్ళిపోతారు. అడ్వాంటేజ్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. సో అది ఒక్కొక్క ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసినా మనం ప్రాబ్లమ్ సాల్వర్స్ గా ఉండాలి. మనకు ఇంతకు ముందు పోలీస్ యాక్ట్ లో 1861 లో ఎప్పుడో చేశారు, అప్పుడు దండాలు తీసుకొని అందరిని కొట్టడం, అప్పుడు ఇండిపెండెన్స్ లేవు ఏమీ లేవు, అప్పుడు అందరూ వస్తే కొట్టడం. వాళ్ళు ఎందుకు పోలీ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి పోలీస్ ను ఇది నిర్వహించారంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజలు ఇండియన్ ప్రజలు వచ్చి ఏమి చేయకూడదు, వాళ్ళు రోడ్డుకు రాకూడదు, వాళ్ళు ఏమి దొంగతనం చేయకూడదు, అలాంటి చేయడానికే వాళ్ళు నిర్వహించారు పోలీస్ డిపార్ట్మెంట్. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం ప్రజలను కాపాడుకోవడానికి ప్రజల్లో శాంతి భద్రతం దగ్గర ఉన్న సిటీకి చాలా దగ్గర ఉన్న సైబరాబాద్ లో మీకు ఈ ఉద్యోగం వచ్చింది అంటే నిజంగా ఇది చాలా మీ జీవితంలో చాలా గొప్పది. కాబట్టి ఇంతకుముందు మన అధికారులందరూ చాలా విషయాల గురించి చెప్పారు, ఇవన్నీ విషయాలని మీరు మీ ట్రైనింగ్ లో కూడా మీరు నేర్చుకుని ఉన్నారు. ట్రైనింగ్ లో కూడా మీకు చాలా ఈ అంశాల గురించి రోజు చెప్పి మీకు మననం చేశారు. ఒకటి నేను చూసేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ వచ్చిన తర్వాత
particular way constable rank lo chesu naaki ta jeetam unda anta takku undi anukodam ledhu meer love chese mundu alanti anta yojana cheyali chudu evaru maatladu అదే విధంగా మీరందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకోవడము చుట్టాల దగ్గర తీసుకోవడము రేపు సాటర్డే వచ్చిన తర్వాత ఇస్తాము బ్యాంక్ లోన్ తీసుకోవడం అలాంటి పని కూడా చేయవద్దు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు లేకున్నప్పుడు మీకు రేపు ఎవరు మీ అమ్మ నాన్నకి ఆరోగ్యం కోసం డబ్బులు కావాలి కానీ మీకు మీకేం అవసరం ఉంటే ఎవరు అప్పుడు డబ్బులు ఇవ్వరు అప్పుడు మీరు ఇబ్బంది పడతారు మీరందరూ కూడా ఇప్పుడు 2-3 డేస్ అటాచ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఫ్లడ్ సిచ్యువేషన్ ఉంది మీరందరూ కూడా తెలుసు చాలా ఫ్లడ్స్ వస్తున్నా రేపెల్లుండి కూడా మనకు చాలా ఫోర్కాస్ట్ ఉంది గవర్నమెంట్ వర్షం కూడా స్టార్ట్ అయింది మీరందరూ కూడా 2-3 డేస్ వేరే పోలీస్ స్టేషన్ అటాచ్ చేయడం జరుగుతుంది తర్వాత వీటందరూ కూడా మళ్ళీ మనం పిలిపించి మీరందరూ కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా పోస్టింగ్ కోసం ఎవరు కూడా మళ్ళీ నాకు అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అనుకోవడం లేదు మీరందరూ కూడా ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తున్నా అక్కడే పోవాల్సిందే నాకు దూరం అయింది సార్ నేను చీరాల సార్ నేను చెవిల్లా సార్ నేను అక్కడ వికారాబాద్ నుంచి రావాలంటే లేదు ఉద్యోగం వచ్చే ముందే మీరు ఆలోచించుకోవాల్సింది మీకు వచ్చి మన డీజీ గారు కానీ మనం ఏం పిలవలేదు కదా మీకు మీకోసం ముందు పోయి మీకు పోస్టింగ్ ఇస్తాను చెవిల్లా కోసం ఇస్తానని చెప్పి మీకు తీసుకోలేదు కదా మీరు ఇప్పుడు గుర్తు చేసుకోలేదు చాలా మంది వస్తారు నాకు నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ప్రాబ్లం ఉంటే ఇప్పుడు రిజైన్ చేయండి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లం అంటేనే చూస్తారు కానీ ఎప్పుడు కూడా అనే సొల్యూషన్ చూడరు సో మీరు 3-4 డేస్ తర్వాత